हाय हेलो वेलकम टू मीशोस व्लॉग नेनु दोश पूरी चपाती रोटी इला एंदुलोकैना सूटबुल अये टमाटा चटनी ने चूपिंचबोतुन्नानु इक ई चटनी प्रासेस एंटो चूद्दामा दीनि कोसम मुंदुगा स्टव् आन चेसि पैन पेट्टुकोनि 2 टेबल स्पून्स आयिल नि वेसुकोनि हीट अवनिव्वालि इप्पुडु इंदुलो 2 मीडियम सैज टोमेटोस नि मुक्कलुगा कट चेसुकोनि याड चेसुकोवालि ఈ టొమాటోస్ని 2-3 మినిట్స్ బాగా వేయించుకోవాలి టొమాటోస్ బాగా వేగిన తర్వాత 6 లేదా 7 పచ్చిమిర్చిని తీసుకొని వేయించుకోవాలి ఈ చట్నీ మీకు స్పైసీగా కావాలనిపిస్తే మరో 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు ఇలా పచ్చిమిర్చిని కూడా బాగా వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ వేయించుకోవడం వలన టొమాటో చట్నీ ఫ్లేవర్ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇలా ఆనియన్ ని కూడా బాగా వేయించుకున్న తర్వాత 4 వెల్లుల్లి రెవల్ని యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఓ చిన్న కప్పు కొత్తిమీర ఓ చిన్న కప్పు పుదీనా ఓ చిన్న కప్పు కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని మరో 3-4 మినిట్స్ బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అన్ని వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని బాగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని తగినంత salt ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూసారా చాలా సింపుల్ గా టొమాటో చట్నీ రెడీ అయిపోయింది ఎప్పుడు చేసే రొటీన్ చట్నీలు కాకుండా మా స్టైల్లో ఒకసారి ఈ టొమాటో చట్నీని ట్రై చేసి చూడండి ఏ టిఫిన్ లోకైనా సెట్ అవుతుంది చాలా సులభంగా అయిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।